నెహెమ్య గ్రంథం పేజీ నెంబర్ వచ్చి 407, పేజీ నెంబర్ 407, నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయము. నేను చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. ఏంటంట, 7వ నెల వచ్చిందంట, ఇజ్రాయేలీలు తమ పట్టణంలో ఏమయ్యారంట, నివాసులై ఉన్నారంట. ఇంతకీ ఈ ఇజ్రాయేలీలు ఎవరు అంటే, ఆల్రెడీ యూదులు బబులోని చెరకు వెళ్ళి 70 సంవత్సరాలు ఆ చెరలో ఉండి, అర్థమవుతుందా, మీరు ఆలోచన చేస్తే సుమారు క్రీస్తు పూర్వం 722లో 10 గోత్రాల వారు, అనగా ఉత్తర రాజ్యం, 10 గోత్రాలేమో ఉత్తరాన్ని ఉండేవాళ్ళు, దక్షిణ రాజ్యానేమో 2 గోత్రాలు ఉండేవాళ్ళు. ఈ 2 గోత్రాల వారిని యూదులు అంటాము, ఆ ఉత్తరాన్ని ఉన్న 10 గోత్రాల వారిని ఏమంటాం, ఇజ్రాయేలీలు అంటాం. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాన ఉన్న వాళ్ళ 10 గోత్రాలు ఎవరు, ఇజ్రాయేలీలు. దక్షిణాన ఉన్న 2 గోత్రాలు ఎవరు, యూదులు. అయితే ఈ 10 గోత్రాల వారిని అశ్షూరీయులు క్రీస్తు పూర్వం 722లో సుమారుగా వాళ్ళని బానిసత్వానికి ఎత్తుకెళ్ళిపోతారు. ఇక ఇజ్రాయేల్ చరిత్ర ముగిసిపోయింది. ఇక అప్పటి నుండి ఇజ్రాయేల్ మనకు కనపడరు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు బానిసలుగా అక్కడక్కడే బతకడం స్టార్ట్ చేశారు. అయితే అది జరిగిన తర్వాత సుమారు క్రీస్తు పూర్వం 586లో లేదా 590లో అనుకోండి, సుమారుగా ఆ యొక్క 722 720 వేసుకోండి, ఈ యొక్క 590 అంటే ఎన్ని సంవత్సరాలు, సుమారుగా ఒక 130 సంవత్సరాలు. సుమారుగా ఒక 130 సంవత్సరాలు ఇజ్రాయేలీని అశ్షూరులకు అప్పగించాడు దేవుడు. వాళ్ళు చేసిన పాప కార్యాలను బట్టి, వాళ్ళు చేసిన విగ్రహారాధనను బట్టి, వాళ్ళు చేసిన అవాంఛమైన ప్రతి కార్యక్రమాన్ని బట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇది మీకు అర్థమవుతుంది. అందుకు నేను చెబుతున్నాను, మీకు అర్థం కాకుండా అయితే ఏం చెప్పను, అర్థమయ్యేటట్టు చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి చాలు. అంటే 722లో సుమారుగా, సంవత్సరాలు కూడా వదిలేయండి, 10 గోత్రాల ఇజ్రాయేలీయులని ఒక అన్యజనాంగం వచ్చి బానిసలుగా ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఎత్తుకెళ్ళారు అంటే, ఎందుకు వాళ్ళు బానిసత్వంలోకి తీసుకెళ్లారు అంటే, వాళ్ళు విగ్రహార్థన చేశారు, దేవుని మాటలకు పెడచెవిన పెట్టారు, అవాంఛమైన కార్యక్రమాలు చేశారు. పెళ్ళిళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే, అన్యులు చేసుకోకూడదంటే అన్యులు చేసుకున్నారు. ఈ విధంగా సర్వపాపాలు మన భాషలో ఇజ్రాయేలు చేస్తే దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అయితే వాళ్ళు అప్పగించిన తర్వాత ఇంకో 2 గోత్రాలు ఉన్నాయి కదా యూదులు, వీళ్ళని ఇంకా అప్పగించలేదు, వాళ్ళ మీద వీళ్ళు కొంచెం బెటరు. కాబట్టి వాళ్ళు అప్పగించి బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత సుమారు 120 సంవత్సరాలు ప్రవక్తలు, అనగా దేవుని సేవకులు వీళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో మీ అక్కకి జరిగింది చూడలేదా, ఇరిమ్యా గారు ఇలాగ పోలిస్తారు, మీ అక్కకి జరిగింది చూడలేదా, వాళ్ళని ఎలాగ రాజులు వచ్చి, అశ్షూరు రాజులు వచ్చి వాళ్ళని ఎలాగ చెరపట్టుకెళ్ళారు, వాళ్ళని ఎలాగ చంపివేశారు. నిజంగా చంపివేసి బలంగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తారు అంటే, బానిసలుగా పనులు తీసుకెళ్ళడానికి తీసుకెళ్తారు, ముసలా మొత్తుకొని ఆ ఊళ్ళో పడేస్తారు, ఎందుకు వాళ్ళకి డబ్బులు వేస్ట్ అని. వాళ్ళు చేసింది అది, ఉన్న వాళ్ళందరూ చాలామందిని చంపివేశారు, యవనస్తుల్ని బలాఢ్యుల్ని వాళ్ళ ఊళ్ళో ఎత్తుకెళ్ళిపోయారు బానిసలుగా చేసుకోవడానికి, ముసలా మొత్తుకొని ఊళ్ళోని వదిలేసి వెళ్ళిపోయారు. ఇదంతా ఆ యిర్మీయా ప్రవక్త నిజంగా వాపోయేలా చెబుతాడు. అయ్యో మీ అక్కకి జరిగింది చూడండి, అంటే మీ అన్నయ్యలు 10 గోత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళకి జరిగింది మీరు చూసి ఇప్పటికైనా మీరు మారండి, లేకపోతే మీకు తూర్పు దేశం నుండి ఏమొస్తుంది, తూర్పు దిక్కు నుండి మీ మీదకి కీడు వస్తుంది. మీరు కానీ మారకపోతే మీరు ఇంకా మీ యొక్క ఆ 10 మంది సహోదరులను చూచి పోలికలు అక్కతో పోలుస్తాడు, వీళ్ళని చెల్లితో పోలుస్తాడు. మీ అక్కకి జరిగిన దాన్ని అన్న చూసి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మారకపోతే, ఇదిగో వాళ్ళకి జరిగినట్టుగానే ఈసారి నీకు కూడా ఈ తూర్పు దిక్కు నుండి ఇంకొకరు వచ్చి నిన్ను బానిసలకు ఎత్తుకెళ్ళిపోతారు అని ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు సుమారుగా, 120 సంవత్సరాలు ప్రకటించారు. ఎన్ని సంవత్సరాలు, 120 సంవత్సరాలు. అయితే వాళ్ళు వినలేదు.
ఇప్పుడు దేవుడు వాళ్ళని ఈ రెండు గోత్రాల వారిని కూడా బబులోనీయులను తెప్పించి తూర్పు దిక్కు నుండి ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంచుతారు. అయితే తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళ మీద కనికరం చూపించి ఆ బానిసత్వంలో ఉన్న ఆ రాజు యొక్క హృదయాన్ని మార్చి కోరేశ్ రాజు తర్వాత ఏం చేస్తాడంటే తిరిగి వీళ్ళ ప్రాంతానికి పంపించడానికి ఒప్పుకుంటాడు, వీళ్ళ సొంత ఊరికి పంపించడానికి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాల తర్వాత. ఆ 70 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత, ఊరికి వచ్చిన తర్వాత ఆ జనాలు ఎవరి సొంత ఊరిలో వాళ్ళు సెటిల్ అయ్యారు. మీకు అర్థమవుతుందా? 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ముప్పదెప్పలు పడి దేవుడు శిక్షిస్తే ఆ శిక్షను అనుభవించి ఇప్పుడు తిరిగి వచ్చారు. ఎక్కడికి? తమ సొంత ఊరైన యెరూషలేము యూదయ దేశానికి వచ్చి ఎవరి పట్టణాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళు చేసిన పని ఇది. ఏంటో చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణముల నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, అన్ని ఊర్ల నుండి అందరు గుంపుగా వచ్చి, అర్థమవుతుంది మీకు, ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు అందరూ కలిసి గుంపుకు వచ్చారంట. దేనికి వచ్చారు? దేనికి వచ్చారు చూడండి. వచ్చి యెహోవా ఇజ్రాయేలీలకి ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని చెప్పి ఎవరితో అంటున్నారు? యజ్రా అని శాస్త్రితో చెప్పగా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అన్ని ఊళ్ళలో నుండి వచ్చేసి, మీకు అర్థం అవడానికి చెబుతాను, ఇది నూజివీడు పట్టణం అనుకుంటే ఈ చుట్టుపక్కలన్నీ పల్లెటూళ్ళు ఉన్నాయి కదా, ఈ పల్లెటూళ్ళలో ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు సొంత ఊరికి, అందరూ అక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత ఒకరోజు ఏం చేశారు అంటే అన్ని ఊర్లలో కలిసి నూజివీడు వచ్చారనమాట ఒక పెద్ద గ్రౌండ్లోకి. అన్ని ఊర్లలో అందరూ వచ్చి నూజివీడులో కూడుకున్నారు. కూడుకొని ఇప్పుడు ఏమంటున్నారు అంటే యజ్రాతో అంటున్నారు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఆ ధర్మశాస్త్రం ఉంది 5 గ్రంథాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవీయ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలని తీసుకురా అని చెప్పి ఎవరెవరిని అడిగారు? ఆ జనులందరూ యజ్రాని అడిగారు. వాళ్ళ ఊళ్ళో నుండి వచ్చేసి అందరూ ఒక చోట కూడుకొని అందరూ ఒక మనస్కులై ఏక మనస్సు కలిగి ఏమంటున్నా తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొచ్చి మాకు వినిపించు అంటున్నారు. ఇంత బుద్ధి ఎందుకు వచ్చిందంటారు? ఇది నా ప్రశ్న. ఎంత బుద్ధి ఏంటి? ఎక్కడెక్కడో ఉండే పల్లెటూళ్ళలో అందరూ వచ్చేసి అందరూ ఏక మనస్కులై ఎవరి దగ్గరకు వచ్చారు? సేవకుడి దగ్గరకు వచ్చి నువ్వు తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని మాకు వినిపించు. ఎందుకు అడిగారు? వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించకే మా బతుకులు ఇలా 70 సంవత్సరాలు ఒకటి కింద బానిసత్వంలో ఉండేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మళ్ళీ మేము ఇంకొకటి కిందకి వెళ్ళకుండా ఉండాలంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం చెప్పాడో చక్కగా మేము ఆ సేవకుల ద్వారా వివరించి తెలుసుకొని ఆ ప్రకారంగా బ్రతికితే ఇప్పుడుకన్నా మా పట్టణాల్లో మా ప్రాంతాల్లో మేము సుఖంగా బతకొచ్చు అని అర్థమైంది వాళ్ళకి. మీకు తెలుస్తే లేదు, అందుకే పోయిన వారం మీకు చెప్పాను నేను, మీరు లేరు కానీ కొందరు ఉన్నారేమని, మీ ముందు జీవాన్ని పెడుతున్నాను, మీ ముందు దీవెన పెడుతున్నాను, మీ ముందు ఆశీర్వాదాన్ని పెడుతున్నాను, మీ ముందు మేలు పెడుతున్నాను, మీ ముందు మరణం పెడుతున్నాను, మీ ముందు శాపం పెడుతున్నాను, మీ ముందు కీడు పెడుతున్నాను అన్నాడు. ఏంటి ఇన్ని పదాలు ఆడాడు? ఇంతకు ఏంటయ్యాదంటే ఆయన ధర్మశాస్త్రం. మోషే ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని అంతా బోధించి ఏమంటున్నాడు తెలుసా? ఈ వాక్యాలు ఉన్నాయే, ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, ఇది ఏంటి తెలుసా? మీరు చక్కగా దీని ప్రకారం బ్రతికితే ఇది మీకు జీవం, దీని ప్రకారంగా బ్రతకకపోతే ఇది మీకు మరణం, దీని ప్రకారంగా బ్రతికితే మీకు ఆశీర్వాదం, మీకు దీవెన, దీని ప్రకారంగా బ్రతకకపోతే మీకు శాపం, దీని ప్రకారంగా బ్రతికితే మీకు మీలు, దీని ప్రకారంగా బ్రతకకపోతే మీకు కీడు. మనందరము ఆశీర్వాదం అనగా దీవెన అనగా లేకపోతే మేలు అనగా లేకపోతే జీవం అనగా ఏమనుకుంటున్నాము అంటే బాగా ధనము రావటము, సుఖంగా బతకడము, కష్టాలు లేకుండా బ్రతకడము, ఇది మీకు ఆశీర్వాదంగా కనపడుతుందేమో. కాదు కాదు, ఆశీర్వాదం ఏంటంటే ఆయన మాటల ప్రకారంగా బ్రతకటం ఆశీర్వాదం. ఆయన మాటలు తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించామనుకో అది నీకు జీవం.
రేపు చనిపోయిన తర్వాత ఆ నరకము నుండి తప్పించేవి ఆయన మాటలు తప్ప నీకున్న ధనము తప్పించదు, నీకున్న అధికారము తప్పించదు, నీకున్న పలుకుబడి తప్పించదు, లేకపోతే నీకున్న ఇంకొక ఏమేమి తప్పించవు. మనందరికీ బుర్రలు లేక ఏది ఆశీర్వాదమో ఏది దీవెనో ఏది జీవమో ఏది మేలో కూడా తెలుసుకోలేకపోయాం. మోష ఆజ్ఞలన్నీ ముందు పెట్టేశారు అందరి ముందు, సుమారుగా 20 లక్షల మంది కారుబలం, 20 లక్షల మంది జనాంగం అనుకోండి, సుమారుగా పోని ఒక రోజు 23,000 మంది పోయారనుకుందాం. ఎట్లా ఎట్లా లేదని సుమారు ఒక 15 లక్షల మంది అని ఉంటారు. 15 లక్షల మంది ఇజ్రాయేలుని విశ్వాసులను ముందు పెట్టుకొని ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని న్యాయవిధులు ఇచ్చాడు, అవన్నీ కూడా మీకు చెబుతున్నాను. ఇదిగో ఈ చెప్పాను కదా, ఈ చెప్పిన ఈ వాక్యాలు ఉన్నాయే, ఇదే జీవం, ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదం, ఇదే మేలు, ఇదే మరణం, ఇదే కీడు, ఇదే శాపం అని చెప్పి చివరికి ఏమంటాడు తెలుసా, ఒక రాయిని తెచ్చి ముందు పెట్టి రేపు ఇది మీకు సాక్షులని చెప్తాడు. ఆకాశాన్ని భూమిని చూసి రేపు ఇవి మీకు సాక్షులని చెప్పి చివరికి ఏమంటాడంటే, మీరందరూ జీవాన్ని కోరుకోవాలని నేను ఇవన్నీ చెబుతున్నానని చెప్పి ముగించి వేస్తాడు. మీరు నాశనం అయిపోవాలని నేను ఈ మాటలు చెప్పటం లేదు, ఈ మాటల ప్రకారంగా మీరు బ్రతికి జీవించాలి అని, మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని, దేవుని పొందాలని మాత్రమే చెబుతున్నా. కానీ ఈ మాటల ప్రకారంగా బ్రతకపోతే మీకేం వస్తుంది, కీడు వస్తుంది, శాపం వస్తుంది, మరణం వస్తుంది. అది ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఎప్పుడైతే ఈ యొక్క యూదులు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని వదిలివేసి, ఆజ్ఞలను వదిలివేసి, కట్టడలను వదిలివేసి, న్యాయ విధులను వదిలివేసి, ఇష్టం వచ్చినట్టు విగ్రహ ఆరాధన చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు శరీర కోరికలను నెరవేర్చుకుంటూ, ఇష్టం వచ్చినట్టు తింటూ తాగుతూ దేవుడు చెప్పిన ధర్మశాస్త్ర ఆజ్ఞలను ఏం చేశారు, పెడచివన పెట్టారు. దెబ్బకి వాళ్ళకి మరణం వచ్చింది. బబులను వచ్చి చాలామందిని చంపేశారు. దెబ్బకి వాళ్ళకి శాపం వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు తెలుసా, బబులోనిలో 70 సంవత్సరాలు బానిసల బతుకులుగా బతకడానికి వెళ్ళారు. వాళ్ళందరికీ కీడు వచ్చింది. అంటే వాళ్ళకి ఇప్పుడు గ్రహింపు వచ్చింది, మోషే చెప్పిన మాటలు ఇప్పుడు గ్రహింపు వచ్చా, యెహోషువా చెప్పిన మాటలు. అయ్యో నువ్వు ఆ రోజు మాకు చెప్పావు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని, వాక్యాలని, ఆజ్ఞలను, కట్టడలను, న్యాయవిధులను చెప్పి, ఇదిగో ఇదేరా బాబు మీకు జీవం, ఈ ప్రకారంగా బ్రతకకపోతే మీకు మరణం వస్తుంది, ఇదేరా నాయన మీకు ఆశీర్వాదము దీవెన, ఈ ప్రకారంగా చేయకపోతే మీకు శాపం వస్తుంది, ఈ వాక్యాలేరా నాయన మీకు మేలు, ఈ ప్రకారంగా బ్రతకకపోతే మీకు కీడు వస్తుందని చెప్పిన మాటలను వాళ్ళప్పుడు ఆహా ఈయన సేవకులు ఇలాగే చెబుతాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే లైవ్లో వాళ్ళకి తెలిసిందో, 70 సంవత్సరాలు అనుభవించిన తర్వాత, ఆ మరణాలని, ఆ శాపాన్ని, ఆ కీడుని అనుభవించిన తర్వాత, ఊర్లోకి వచ్చి సెట్ అయిన తర్వాత, వాళ్ళందరికీ వాళ్ళకు వాళ్ళే ప్రతి పట్టణంలో నుండి వచ్చి చక్కగా ఒక మైదానంలో కూర్చొని వాళ్ళందరూ ఏకమనస్కులై ఇప్పుడేం చేస్తానంటే, సేవకుడా నువ్వు వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథానిదా, అది తాకే మాకు ఈ మరణం, దాని ప్రకారంగా బ్రతకకే మాకు ఈ శాపం, ఆ ప్రకారంగా బ్రతకకే మాకు ఈ కీడు, ఇన్ని సంవత్సరాలు అనుభవించాం, ఇక మాకు చాలు కానీ నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చి ఒక్కసారి మాకు వివరిస్తే ఇప్పుడు జాగ్రత్తగా వింటాం. చాలా ఆశ్చర్యమైన మాట, జనులు ఏక మనసు కూడి సేవకుని అడుగుతున్నారు మాకు వాక్యం చెప్పు అని. అప్పుడు ధర్మ అప్పుడు ఎజ్రా ఏం చేస్తున్నాడు చూడండి, సేవకుడు చెప్పగా 2వ వచనము, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున, ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోండి, 7వ మాసం అంటే 7వ నెల మొదటి రోజు ఏం చేశాడంటే, చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలుసుకుని సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎలా విన్నారంట, శ్రద్ధతో విన్నారు. ఎంతసేపు తెలుసా, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చొని విన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏం చేశారు, వాళ్ళంతట వాళ్ళే, ఏమైనా డేట్ ఫిక్స్ చేయలేదు, పలానా రోజు మీటింగ్ ఉంటుందా అని చెప్పలేదు సేవకుడు, అవునా, ఎజ్రా గారు డేట్ ఫిక్స్ చేసి పలానా రోజు మీటింగ్ ఉంటుంది రమ్మన్నాడా, లేకపోతే వాళ్ళకు వాళ్ళే వచ్చి కూడుకొని ఎజ్రా దగ్గరికి వచ్చి, అంటే సేవకుడు ఉన్న దగ్గరికి వాళ్ళే
ప్రతి ఊరు నుండి వచ్చి సేవకుని అడుగుతున్నారు మాకు ఈరోజు మీటింగ్ పెట్టని, వాక్యం చెప్పండి అని. అలాగే చెప్పాడు. ఇప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడు అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాళ్ళని అలాగే నిల్చోబెట్టి అలాగే ఏం చెప్పాడంట, ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించాడు అంట. నా ఉద్దేశం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యం అనేది మీకు ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థమవ్వాలి. మీరు ఆషామాషాగా వాక్యాన్ని చూస్తున్నారేమో, ఆషామాషాగా మీకున్న ఇదిగో ఏదో చీపుగా ఒక 250 రూపాయలకి, ఒక 500కి, ఒక 1000 రూపాయలకి బైబుల్ వచ్చేస్తుంది కదని మీరు చీపుగా చూస్తున్నారేమో, ఈ వాక్యము ప్రకారము బ్రతకక జీవితాలని, మరణాన్ని, శాపాన్ని, కీడుని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చిన బుద్ధి అంటే తెలుసా, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సేవకుడు మాకు ధర్మశాస్త్రాన్ని వినిపించి, ఎందుకంటే మేము ఇప్పుడు దాకా ధనం ఉంటే ఆశీర్వాదం అనుకున్నాము, వస్త్రాలు ఉంటే ఆశీర్వాదం అనుకున్నాము, పొలాలు ఉంటే ఆశీర్వాదం అనుకున్నాము, లేకపోతే పొలాలు ఉంటే ఆశీర్వాదం అనుకున్నాము, చక్కగా మేము సుఖంగా బతకవచ్చు అదే మేలు అనుకున్నాము. కానీ ఇవన్నీ ఒక రాజు వచ్చేసి మా పొలాలు లేవు, మా స్థలాలు లేవు, మా సొంత ఊర్లో మా ముందే మా చుట్టాలందరిని చంపేసి నేను బలంగా ఉన్నానని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయి, మా ఊళ్ళో నాకు 5 ఎకరాల స్థలం ఉంది, పొలం ఉంది, అయినా సరే నన్ను వదిలాడా, తీసుకెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందే మా బంధువులని, నా తోబుట్టులని చంపివేశాడు, ముసలోళ్ళని నా కళ్ళ ముందే వదిలేశాడు, బలంగా యవనస్తులుగా ఉన్నామని చెప్పి మమ్మల్ని 70 సంవత్సరాలకి బానిసలుగా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు మోషే మాటలు గుర్తొచ్చాయి, ఇప్పుడు యెహోషువ మాటలు గుర్తొచ్చాయి, ఏది జీవమో ఏది మరణమో, ఏది దీవెన ఏది ఆశీర్వాదం, ఏది శాపమో, ఏది మేలో ఏది కీడో వాళ్ళకి అర్థమైంది. అందుకే వచ్చి ఇప్పుడు ధనం ఆలోచన లేవు, సుఖంగా మీకు తెలుసలేదో 70 సంవత్సరాలు బానిసత్వంలో బతికొచ్చి ఇంటికి వచ్చారు, ఇప్పుడు సుఖంగా బతుకుదాం, ఎంజాయ్ చేద్దాం, కొంచెం ఏం చేద్దాం, విశ్రమిద్దాం, చక్కగా మన పొలాలు ఉన్నాయి, మన స్థలాలు ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం, ఇది లేదు వాళ్ళకి. మీకు అర్థమవుతుందా, 70 సంవత్సరాలు శ్రమలు అనుభవించి ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మీరు చెప్పండి. మీ అబ్బాయి ఒక 10 రోజులు లేకపోతే 1 సంవత్సరం ఎక్కడన్నా బయట ఊళ్ళకి వెళ్ళి పనులు చేసి జాబులు చేసి వస్తున్నారనుకో, ఒక వారం రాగానే ఏం చేస్తావు, అసలు వాడికి ఏ పని చెప్పు, చక్కగా తినరా, చక్కగా తిరగరా, చక్కగా ఎంజాయ్ చేసిరా అంటామా లేదా, మనందరం అలాగే ఉంటామా లేదా. కానీ ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు ఆల్రెడీ శ్రమలు పడి వచ్చారు, సరే ఇప్పటికన్నా నా సొంత ఊరికి వచ్చాను, నా సొంత స్థలానికి వచ్చాను, నా సొంత గ్రామానికి వచ్చాను, నా సొంత ఇంట్లో బతుకుతున్నాను, చక్కగా ఏసీ వేసుకొని పడుకుందామని మాత్రం వాళ్ళకి లేదు. వాళ్ళందరూ ఎవడుకోడు ఎవడుకోడు అక్కడ అందరూ వచ్చేసి అందరూ కూడి ధర్మశాస్త్రాన్ని తీసుకురా అన్నారు. వాళ్ళకి అర్థమైంది, అమ్మో ఇప్పుడు సుఖం ఉంది కదా అని మేము మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టుంటే ఈ సుఖము 3 నాళ్ళ ముచ్చటే, ఈ సుఖము 2 నాళ్ళ ముచ్చటే, మళ్ళీ యెహోవాకి కోపం వస్తుంది, మళ్ళీ ఈసారి తూర్పు నుండి లేకపోతే ఈసారి దక్షిణ నుండి తీసుకొస్తాడు ఎవరినొక్కడిని, ఎందుకు వచ్చిన గోలారా నాయన, చక్కగా ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు శ్రద్ధతో విన్నారు. అక్కడ చూసారా, శ్రద్ధతో విన్నారంట. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిల్చొని శ్రద్ధతో విని, తర్వాత అక్కడ యాజకులు ఆ యజ్రా గారు వీళ్ళందరూ కూడా అర్థాలు చెబుతుంటే, చూడండి ఆ మాట చూద్దాం, శ్రద్ధతో విన్నారు 4వ అధ్యాయము తర్వాత 5వ వచనము చూడండి, 4వ వచనం అయింది కదా, 5వ వచనం. అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనలందరూ చూచుచుండగా గ్రంథమును ఏం చేశాడు, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, అంతమంది జనం వస్తే ఇక యజ్రా గారు ఎక్కడికి వచ్చారంట, చక్కగా ఎత్తైన ప్లేస్లో నిల్చున్నాడంట. నిల్చుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, అలా బలిపీఠం మీద అలా సారీ పోడియం మీద ఏం చేశాడు తెలుసా, బైబిల్ పెట్టి అలా తెరిచాడంట. దెబ్బకు కూర్చున్న వాళ్ళంతా దెబ్బకు లేచారంట. చూడండి ఏమన్నట్టు అక్కడ, బైబిల్ విప్పాను తర్వాత ఏం చేశారు, అది బైబిల్ విప్పాను జనులందరూ, అసలు ఆ మాట చూసినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యం చూడండి. అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా, జనులందరూ చూచుచుండగా గ్రంథాన్ని విప్పాను. ఎప్పుడైతే గ్రంథాన్ని విప్పగా విప్పగానే జనులందరూ ఏం చేశారంట, దిగ్గును లేచి నిల్చున్నారంట. వాళ్ళకి వాక్యం యొక్క విలువ తెలిసింది, వాక్యపఠనం చేసేటప్పుడు ఎందుకు నిల్చోమని చదవమంటానంటే ఇందుకే అనమాట. వచ్చేవారని ప్రతి ఒక్కరూ వాక్యపఠనం నిల్చోనే చేయాలి, ఇది చెప్పలేదు కాబట్టి వదిలేశాను అనమాట, నిల్చోకపోయినా కంపల్సరీ. అంటే వాళ్ళకు ఉన్న భయం చూడండి, అంటే వాక్యం అనేది మనం అంత ఈజీ అనుకుంటున్నాం కానీ
వాళ్ళు చూడని అంత కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే యజ్రా వచ్చి బైబిల్ గ్రంథాన్ని అలా విప్పగానే, అలా విప్పడలేదు విప్పగానే అందరూ ఏం చేశారంట, దెబ్బకు లేచి నిల్చున్నారంట. ఏ కూర్చొని ఎనగపోయారా ఒక పూట అంతా? ఆ శ్రమలు, ఆ 70 సంవత్సరాల బాధలు, అవన్నీ వాళ్ళ హృదయంలో తిరుగుతూ ఉంటాయి. 70 సంవత్సరాలు బానిసత్వం బతకడం కంటే పోతే పో అని ఒక పూట నిల్చొని వినడం చాలా మేలురా అని వాళ్ళకి అర్థమైంది. వాక్యాన్ని ఎంత భయపడ్డారో వాళ్ళు చూడండి. మీరు విప్పాడంట, విప్పగానే వీళ్ళందరూ దిగ్గున లేచి ఒక పూటంతా నిల్చొని ఉన్నారంట. ఎలాగో మళ్ళీ శ్రద్ధతో ఎప్పుడైతే విన్నారో ఆ విన్న మాటలన్నింటిని కూడా గ్రహించారంట. వాళ్ళకి అర్థం కాకపోతే ఇక మధ్యలో ఉన్నారు కొందరు లేవీలు, కొందరు షిమ్యోనీలు అందరూ ఉన్నారు. అక్కడ చదివితే మీకు అర్థమైంది. 4వ వచనం తర్వాత చాలామంది ఉన్నారు ఇక్కడుండి ఈయన చదివి వినిపిస్తున్నాడు, పక్కన ఈయన కుడి పక్కన ఎన పక్కన కొందరు ఉన్నారు. వీళ్ళు జనాల్లోకి వెళ్ళిపోయి ఆ వాక్యం ఒక అర్థం చెప్తున్నారంట. ఈయన వాక్యం విని చెబుతుంటే ఈయన ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యం ఒక అర్థం చెబుతుంటే ఆ జనులందరూ ఏం చేస్తున్నారంట తెలుసా, గ్రహిస్తున్నారంట. అబ్బో అర్థం కాకపోతే వదిలేయట్లేదు వాళ్ళు. బాబు నువ్వు నాకు చెప్పురా నాయన, బాబు నువ్వు నాకు చెప్పురా నాయన, ఆయన చెప్పేదాన్ని నాకు అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మంది ఇక్కడికి వస్తారనుకోండి, ఇక్కడ ఎక్కడో నిల్చొని చెప్తున్నాడు ఆయన, పాపం వాళ్ళకి సరిగ్గా వినపడలేదేమో చివరోడికి, అవునా కదా, మధ్యలోడికి సరిగ్గా వినపడలేదేమో. సో పక్కన ఏం చేశాడు తెలుసా ఈయన, అక్కడక్కడ కొందరు జనాలు పెట్టాడు లేవీల్ని, వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని. ఇప్పుడు అలా అర్థం కాకపోతే ఈయన అడుగుతున్నారు, పక్క చిన్న సేవకులను అడుగుతున్నారు వాళ్ళు, అరే బాబు మాకు ఆయన చెప్పేది అర్థం అవ్వట్లేదు, ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు చెప్పు చెప్పు. అలా అడుక్కొని శ్రద్ధతో ఆ మాటలు వినటం కాదు, ఆ మాటల అర్థాలను గ్రహించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకు వాళ్ళందరూ అది గ్రహించగానే ఏం చేశారు చూడండి, 5వ వచనము. అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథం విప్పెను, విప్పగానే జనులందరూ నిలబడిరి. యజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ ఏం చేస్తున్నా తెలుసా, తమ చేతులు ఎత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచూ నేలకు ముఖములు వంచుకొని యెహోవాకి ఏం చేశారు, నమస్కరించిరి. జనులు ఇలాగ నిలవబడుచుండగా యోషువా, బాని, షెరిబ్యా, యామీను, అక్కుబా, సబ్బిత, యహోదియా, మయశేయ, కిలీట, అజర్య, యుజారు, యోహాను, సెలూయాను, లేవీలను ధర్మశాస్త్రం యొక్క ఏం చేస్తున్నారు, తాత్పర్యముని తెలియజెప్తున్నారు. ఎంతమంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా, ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం అంటే ఆ భావం, ఆ మాట భావం ఏంటి, ఈ మాట భావం ఏంటి అని అడుగుతున్నారంట. మనం అర్థం కాకపోయినా అర్థమైనంత బిల్డప్ ఇస్తామన్నమాట వాక్యాన్ని. కానీ వాళ్ళకి భయం. వాళ్ళకి ఎప్పుడో మోషే చెప్పిన మాటలు, యెహోషువ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. నిజమే, ఆ రోజు నువ్వు మా ముందు చక్కగా చెప్పావయ్యా, ఇది ఈ ప్రకారంగా ఇంటే మాకు జీవం, ఈ ప్రకారంగా నువ్వుపోతే మరణం అని, ఈ ప్రకారంగా ఇంటే మాకు దీవెన ఆశీర్వాదం, ఈ ప్రకారంగా నువ్వుపోతే మాకు శాపమని, ఈ ప్రకారంగా ఇంటే మేలు, ఈ ప్రకారంగా నువ్వుపోతే మాకు కీడు అని నువ్వు యెహోషువ కూడా చెప్తాడు ఆ మాటలు. ఇద్దరు సేవకులు అంతా కష్టపడి నోరు తెరుచుకొని చెప్పినా సరే మేము వినలేదయ్యా, ఇప్పుడు మాకు అనుభవంలోకి వచ్చింది. అంతెందుకు, మా అక్కని 10 మంది ఇజ్రాయేలుల్ని పాపం ముందే అశ్వరులు ఎత్తుకెళ్ళిపోయారు, పాపం ఇర్మియా గారును ఏజ్కేల్ గారు ఇద్దరు బుర్రలు పాడుకొని, ఒక చిన్న వయసులో ఇర్మియా, అయ్యా ఇదిగో మీకు తూర్పు దేశం నుండి మీకు వస్తుంది దేవుని ఉగ్రత, మీరు మారండయ్యా మారండయ్యా, మీ అక్కను చూసాను సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని యిర్మీయా గ్రంథంలో నిజంగా ఆయన బాధ కాదు 120 సంవత్సరాలు చెప్పినా సరే వాళ్ళు వినలేదు. ఎంత దౌర్భాగ్యులు చూడండి. పైన వాళ్ళ సహోదరులు 10 మంది వెళ్ళిపోయారు కదా, ఒక రాజ్యమే ఖాళీ అయిపోయింది. అది చూస్తూ చెప్పినా సరే 120 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు వినలేదు. అప్పుడు వీళ్ళకి కీడు వచ్చింది, వీళ్ళకి శాపం వచ్చింది, వీళ్ళకి మరణం వచ్చింది. 70 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. శ్రద్ధతో వింటున్నారు, మాకు అర్థం చెప్పు మాకు అర్థం చెప్పని మిగతా చిన్న చిన్న సేవకులను కూడా వదలట్లేదు వాళ్ళు. మాకు అర్థం చెప్పు మాకు అర్థం చెప్పని వాళ్ళందరూ చెబితే శ్రద్ధగా విని వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, తర్వాత చూడండి 8వ వచనము. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు
దానికి ఏం చేశారు? అర్థం చెప్పారు. అప్పుడు ఎప్పుడైతే అర్థం అర్థమయ్యిందో జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాడవ మొదలు పెట్టగా ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే ధర్మశాస్త్రము ఆ ప్రేమని ఆ కృపని దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎంత బాగా చేసి ఎంత బాగా మీకు ఆజ్ఞలు ఇస్తే ఎంత బాగా న్యాయ విధులు ఇచ్చి ఎంత బాగా కట్టడలు ఇస్తే మీరు వాటన్నిటిని విడిచిపెట్టి మీ కన్న తండ్రిని ఇదిగో ఆయనే నాయకుడిగా ఉండి 40 సంవత్సరాలు మిమ్మల్ని మీరు కట్టుకున్న బట్టలు చినగలేదు, మీ కాళ్ళకు చెప్పులు అరగలేదు, మీ కాళ్ళు వాపు రాలేదు, ఇదిగో పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం వేసి ఆ ఎడారిలో ఎక్కడ చీకట్లో ఏ పాము పుట్ట కుట్టి చచ్చిపోతారని రాత్రి అగ్ని వెలుగు కోసము, ఇదిగో ఎడారిలో ఉదయం ఎండ కొడితే ఎండకి చచ్చిపోతారని చెప్పి చల్లగా ఉండడానికి పగలపోవటం మేఘస్తంభం అయ్యి మిమ్మల్ని అందరినీ కాపాడితే ఒక అధికారిగా ఉండి సిగ్గుందా మీకు అన్యజనుల ఆచారం చెప్పున వాళ్ళకొక రాజు ఉన్నాడు మాకు ఒక రాజు కావాలని సమూయేలును అడిగి మీ పితరులు చేసిన ద్రోహం మీకు తెలుసా? వాళ్ళకి కళ్ళ ముందు చెప్పాను, అరే రాజుని ఏర్పరిస్తే మీ కుమారుని వాడు ముందు ఆ పల్లకెక్కిచ్చేవాడిగా మీ కుమారునే చేసుకుంటాడు, మీ కుమారుడు వాడి మోక వాడి కింద కాళ్ళు వంగి మోకాళ్ళుని వాడికి సేవ చేయాలి రాజు కింద అని చెప్పి అంతలావును చెప్పిన దేవుడు అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? సమూయేలు వాళ్ళు విసర్జించింది నిన్ను కాదయ్యా, వాళ్ళని ఏలకుండా నన్ను విసర్జించరాళ్ళు. ఎంత బాధ మాట తెలుసా అది? 40 సంవత్సరాలు ఆహారం పెట్టి అంతగా తీసుకొచ్చిన వాడికి అన్యజనుల ఆచారం ప్రకారం అక్కడ ఉంటుంది, అన్యజనుల యొక్క క్రమము చెప్పున వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు మాకు రాజువు. ఏ ఇప్పుడు రాజు కొద్దు ఏమి వచ్చింది? నీకేమైనా కొదువు వచ్చిందా? లేకపోతే నిన్ను కాపాడుతున్న యెహోవా ఏమైనా నిన్ను కాపాడలేకపోయాడా? నిన్ను రక్షించలేకపోయాడా? నీకేమైనా తిండి పట్టక చంపేశాడా? ఎంత దౌర్భాగ్యలో చూడండి, అవన్నీ చెప్పగానే వాళ్ళకి నిజంగా ఏడుపు వచ్చేసింది. ఇంత బాగా కాపాడాడు మా పితరుల్ని, ఇంత బాగా కాపాడాడు మా పితరుల్ని, ఇంత దౌర్భాగ్యుల వాళ్ళు మాకు వాళ్ళు చెప్పక, వాళ్ళు దేవుడు చెప్పిన మాటలను దేవుడు చేసిన కార్యాలను మాకు బోధించక మేము ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. న్యాయాధిపతుల గ్రంథంలో రాస్తాడు, యెహోవా అయినను యెహోవా కార్యములైనను. ఏ కార్యములు? ఐగుప్తు దేశముల కార్యాలు, ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయటము, 10 రకాల తెగులను తేవటము, ఇవన్నీ కూడా ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చిందంట. ఎలా పుట్టుకొచ్చింది? ఊరకు పుట్టుకొచ్చిందా? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు వాళ్ళకి, అంతేనా కదా? ఎరుగుని తరం ఎలా పుట్టుకొచ్చేస్తే చెప్పండి. వాళ్ళకేమన్నా రాళ్ళకి రప్పలకు పుట్టారంటే వాళ్ళు ఏమన్నా? పుట్టింది ఎవరికి? ఇజ్రాయేలులకు కదా. పుట్టింది ఎవరికి? అక్కడ నుండి విడిపింపబడిన వాళ్ళకే కదా. మరి వాళ్ళకి ఎలా తెలియకుండా వచ్చింది యెహోవా గురించి? ఎందుకు తెలియకుండా వచ్చిందంటే వీళ్ళు యెహోవా కట్టడలు వదిలేశారు. విశ్రాంతి దినం రోజు పరిశుద్ధ జనాంగం కూడుకోవడం మానేశారు. ఇదిగో పస్కా పండుగ రోజు వేడి ఏం చేయాలి? చేదు కూరలతో కలుపుకొని తిని, ఇదిగో తోలు తట్టి కట్టుకొని చెప్పులు కట్టుకుని గబర గబరా తినాలి. అలా తింటుంటే ఏంటమ్మా ప్రతిరోజు చక్కగా తిని, ఈరోజు ఏంటమ్మా తల్లి పండగ రోజు చేదు కూరలతో కలుపుకొని తింటున్నావు, చెప్పులు వేసుకుని అన్నం తింటున్నావు, కర్ర పట్టుకుని అన్నం తింటున్నావు, ఏదో నడుస్తూ అన్నం తింటున్నావు అని అడిగితే ఇదిగో దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుండి కాపాడాడు అని చెప్పటానికి అని చెప్పి ఆ కట్టడి పెట్టాడే పస్కా పండుగ, దాన్ని ఆపేశారు వాళ్ళు. అది చేస్తే అడిగేవాళ్ళు, అది చేయకపోతే ఏమడుగుతారు? క్రిస్మస్ పండుగ చేస్తున్నాం కాబట్టి క్రిస్మస్ ఏంటని అడుగుతున్నాం. క్రిస్మస్ పండుగ చేయకుండా 30 సంవత్సరాలు వదిలేయండి, తర్వాత మీ పిల్లలకి క్రిస్మస్ పండుగ అంటే ఏంటో తెలియదు, అంతేనా కదా? అలా దేవుడి కట్టడలను దేవుడి విధులను దేవుడి యొక్క ఆజ్ఞలను వదిలేశారు వాళ్ళు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ జనాంగంగా కూడుకోవడం మానేశారు. పస్కా పండుగలు పన్నసాల పండుగలు ఇలా చాలా చాలా కట్టడలు ఇచ్చాడు వాళ్ళకి, ఇవన్నీ కూడా వదిలేసేశారు. అవన్నీ చెప్పగానే నాకు తెలిసి నిజంగా ఏడ్చేశారు వాళ్ళంతా. అక్కడ ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలే, ఆ కాలంలో ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలే, ఆది కాండం నిర్గమాకాండం ఇవే. ఇటల్లో ఏముంది? ఆయన ప్రేమ ఉంది, ఆయన కోపం ఉంది. ఇవన్నీ చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారంట? ఏడ్చారంట. వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా ఏడుపులు వస్తున్నాయో, వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా బాధలు వస్తున్నాయో, అయ్యో ఈ రకంగా నేను బతకట్లేదే, ఈ ప్రకారంగా నేను చేయటం లేదే, నేను నా కుటుంబం చేయటం లేదే, చేద్దామనే ఆలోచనలు లేని ఎడల నిజంగా ప్రేమ అనే దేవుని పిల్లరా చాలా బాధల పాలు మీరు అందరూ అవుతారు. వాక్యం అంటే మీరు ఏదో సాధారణమైన విషయం అనుకుంటున్నారేమో, దేవుని మాటలు చెబుతూ ఉంటే ఏదో చక్కగా ఏదో కాలక్షేపానికి వింటున్నారేమో, లేకపోతే ఆ వినాలి కాబట్టి వింటున్నాం, ఇంటికి వెళ్ళినంత మన పనులు మనం చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. ఈ వాక్యాలే రేపు నిన్ను శిక్షిస్తాయి, ఈ వాక్యాలే నీ కుటుంబానికి శాపాన్ని కలుగజేస్తాయి, ఈ వాక్యాలే రేపు నిన్ను తీర్పు తీర్చి నరకంలో వేస్తాయి.
అందరూ ఏడ్చేశారంట ఆ దేవుని ప్రేమకి ఆ దేవుని కోపాన్ని తలుచుకోలేక. ఇంత దౌర్భాగ్యులు మా తల్లిదండ్రులు, ఇంత దరిద్రుల మా తల్లిదండ్రులు. అంతగా కాపాడిన దేవుడికి, అంతగా కృప చూపిన దేవుడికి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్తులుగా ఉంటే, ఇదిగో ప్రాణాలు విసుకుపోయి మర్రెడితే పాపం ఆయన దిగి వచ్చి మోషేని పంపించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే మా తల్లిదండ్రులు ఎంతో ద్రోహం చేశారా మాకు ఆ దేవుడి గురించి చెప్పకుండా. సర్వాధికారి సర్వశక్తిమంతుడే రాజుగా ఉంటే, సర్వపోషకుడే రాజుగా ఉంటే, బాహుబలం కలిగిన దేవుడే రాజుగా ఉంటే దరిద్రులు వేరే రాజు కావాలని కోరుకున్నారా? ఆయన ప్రేమను చూసినప్పుడు వాళ్ళకి ఏడుపులు వచ్చింటాయి. ప్రియమైన దేవుని పిల్లరా, కంపల్సరీ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అదే చెప్పుకుంటాడు. అంతగా ప్రేమించిన వారిని మీ తల్లిదండ్రులు ద్రోహం చేశారా మీకు ఆ దేవుని గురించి చెప్పకుండా? మీ తల్లిదండ్రులు ద్రోహులు, అన్ని నేర్పించారులే కానీ నీకు అసలైన దేవుడి గురించి చెప్పడం మాత్రం మానేశారు. నిన్ను పుట్టించింది ఆయనని చెప్పలేదు, నిన్ను పోషిస్తున్నది ఆయనని చెప్పలేదు, నీ అవయవాలు ఇచ్చింది ఆయనని చెప్పలేదు, నీలో ప్రాణం పెట్టింది ఆయనని చెప్పట్లేదు. చెప్పకుండా ఏం చేస్తున్నారు? అన్ని సమకూరుస్తున్నారు దేవుణ్ణి తప్ప. ఆనాడు యూదులు ఎలాగైతే శాపానికి లోనయ్యారో, కీడుకు లోనయ్యారో, మరణానికి లోనయ్యారో, దేవుణ్ణి పరిచయం చేయకపోతే మీ పిల్లలకి, మీకు మీకు కూడా వచ్చేది అదే, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు, ఆయన్నే వదిలేసేది. అవన్నీ చెప్పగానే వాళ్ళందరికీ ఏడుపులు వచ్చేసాయి. అసలు ఆ మాట చదివినప్పుడు అలా ఆశ్చర్యమేస్తుంది. వాళ్ళంతా ఏం చేశారంట? 9వ వచనము, జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడు శాస్త్రి యజ్ర జనులకు బోధించలే, వీళ్ళందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు ఆడవ మాకండి, మీరు ఆడవ మాకండి, మీరు ఆడవ మాకండి. సరే జరిగింది జరిగింది, ఇప్పటికన్నా ఇది చక్కగా సంతోషించాల్సిన దినం, మళ్ళీ మనం తిరిగి దేవుని దగ్గరికి వచ్చిన దినం, కాబట్టి మీరు ఏడవ మాకండి అని చెప్పి సముదాయించారంట అందరూ. అది మొదటి రోజు జరిగిన చరిత్ర. 7వ నెల మొదటి రోజు జరిగిన చరిత్ర ఏంటి తెలుసా? జనులంతా తమకు తామే వచ్చేసి ఒక సేవకుడి దగ్గరికి వచ్చి మాకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపించాలని ఆయన అని బతిమలాడుకుంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని వివరించి చెబితే అవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని గ్రహించి ఆ తాత్పర్యము, ఆ భావము, ఆ వెనకున్న దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరిమి ఇవన్నీ అర్థం చేసుకుని ఏం చేశారు తెలుసా? ఇటువంటి దేవుడికి మేము ఎదురు తిరిగింది, ఇటువంటి దేవుని వదిలేసా, మేము ఏరే దేవుడి దగ్గర పడింది అని చెప్పి ఏడవడం మొదలు పెట్టారంట. 2వ రోజు ఏం జరిగింది తెలుసా? 7వ నెల మొదటి రోజు జరిగింది, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విన్నారు. 2వ రోజు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చూడండి. 2వ రోజు 12వ వచనం, 13వ వచనం, 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీలను ధర్మశాస్త్రపు మాటలు వినవాలని శాస్త్రి అయిన యజ్ఞయాజకుడు కూడా వచ్చేశారు. మొదటి రోజు ఒక పూట నిల్చుని అన్నీ సరిపోలేదంట వాళ్ళకి. ఏంటంట, మొదటి రోజు 7వ నెల మొదటి రోజు వచ్చారు, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిల్చొని అంతసేపు వాక్యం విన్నా ఏడ్చి బొబ్బలు పెట్టారంట. అయితే ఆ ఒక్కరోజు వాక్యం సరిపోలేదంట. 2వ రోజు ఏం చేశారు తెలుసా? మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంట? మళ్ళీ అజ్జల దగ్గరికి వచ్చారు, మళ్ళీ సేవకుడి దగ్గరికి వచ్చి మాకు వాక్యం చెప్పంటున్నారంట. మళ్ళీ మాకు వాక్యం చెప్పంటుంటే అప్పుడు వాక్యంలో చెబుతూ ఇదిగో 7 నెలలు ఏం చేయాలి తెలుసా? మీరు పన్నశాలల పండుగ అవలంబించాలి నాయన అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉంది. ఆ మాట ఎప్పుడైతే కనుగొన్నారు ఏం చేశారు తెలుసా పెద్దలందరూ? ఎమ్మటేక ఆలోచన లేదు. సేవకుడు ఎప్పుడైతే ఇదిగో ఈ 7వ నెలలో మీరు పన్నశాలల పండుగ ఆచరించాలి దేవునికి అని వాక్యంలో ధర్మశాస్త్రంలో ఉందిరా నాయన, ఈ పండుగని మీరు ఆచరించాలని, ఈ కట్టడ, ఈ ఆజ్ఞ మీకు ఉందని ఎప్పుడైతే సేవకుడు చెప్పాడో, ఎమ్మట వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక నువ్వు ఆపు, ఇక నువ్వు వాక్యం ఆపేసేయి. ఏం చేశారు తెలుసా? ఎమ్మటి వెళ్ళిపోయారు. ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారు తెలుసా? అరే మీరందరు తీసుకెళ్ళి ఇదిగో ఒలివ కొండకెళ్ళి ఒలివ చెట్లు నరికిరండి, ఆ కొండకెళ్ళి ఆ చెట్లు నరికిరండి, మనము పర్ణశాలలు, పర్ణశాలలు అంటే ఏం లేదు, గుడారాలు వేసుకోవటం. అర్థమవుతుందా మీకు? మీరు గుడారాల పండుగ చూస్తున్నారు కదా దేశన్న గారి దగ్గర, దాన్నే పర్ణశాల పండుగ అంటారు. సరే ఇప్పుడు చేయమన్నాడా లేదా అదని తర్వాత సంగతిలే, కానీ ఇక నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాక్యంలో మాట అనగానే ఆ మాటను నిర్వర్తించడానికి ఎంతగా ప్రయత్నించారో మీరు చూడండి. అర్థమవుతుందా? ఇదిగో మీరు అందరూ పన్నశాలల పండుగ చేయాలరా ఈ కాలంలో 7 నెలలో అనగానే వాళ్ళ ఎమ్మటే ఏం చేశారు?
ఆ అధికారులందరూ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళిపోయి, అరే మీరు ఒలివ కొండకి వెళ్ళండి, ఒలివ చెట్లు తీసుకురండి. అసలు అది చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుంది చూడండి. 15వ వచనము 14వ వచనము యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా, 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇజ్రాయేలు పన్నశాలలో నివాసము చేయవాలని రాయబడి ఉండటం కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోని యెరూషలేములను ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు పర్వతములకు పోయి ఏం చేయాలి? ఒలివ చెట్ల కొమ్మలను, అడవి చెట్ల అడవి ఒడివి చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పన్నశాలలు కట్టవలను. ఆ ప్రకారమే జనులు పోయి ఏం చేశారు? కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇళ్లలో మీదను తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధుల్లోను ఎఫ్రాయి గుమ్మపు వీధులను పన్నశాలలు కట్టిరి. అది ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ పన్నశాలలు మనకి దేనికి సూచన అంటే గుడారాలకి. అరే ఇజ్రాయేలీల్ని ఏం చేశారు తెలుసా? మీ పితరుల్ని ఐగుప్త దేశం నుండి 40 సంవత్సరాలు నడిపించాడు కదా, ఆ 40 సంవత్సరాలు ఆడున్నారు అలా డేరాలు కట్టుకొని అలాగ పన్నశాలల దగ్గర అక్కడక్కడ బతికి వచ్చారు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవడానికి ఈ పండగ పెట్టాడు. ఏంటమ్మా మనకి ఇల్లులు ఉన్నాయిగా, నువ్వేటి ఇప్పుడు ఏంటా? ఒకడేమో అడవి ఒలివి చెట్లు కొమ్మలు తెచ్చాడంట, ఇంకొకటి ఒలివి చెట్ల కొమ్మలు తెచ్చాడంట, ఇంకొకటేమో పరదలు తెచ్చారు, ఈత మాటలు తెచ్చాడంట. మొత్తాన్ని తెచ్చి ఏం చేశారు? చిన్న చిన్న పందిర్లు వేసుకొని కుటుంబం కుటుంబం వెళ్ళిపోయి పందిర్ల దగ్గరికి బతుకుతున్నారు. పిల్లలు అడగరా? అడుగుతారు. ఇదేటమ్మా శుభ్రంగా 2 అంతస్తులు ఇల్లు కట్టుకొని ముందు ఏది చిన్న ఒక పాక వేసుకొని పాకలోకి వెళ్ళి కూర్చున్నారేంటి అందరూ? ఏంటి 7 రోజులు అక్కడే ఉంటున్నారేంటి మీరు అని అడుగుతారా? అడగరా? అందుకే చెప్పాడు అది. అలా అడుగుతారు అప్పుడన్నా మీరు, మీకు ఎలాగూ తెలివి ఉండదు, మీకు ఎప్పుడు లోకమే, మీకు ఎప్పుడు ధనమే, మీకు ఎప్పుడు సంతోషమే ఆనందమే, మీకు ఎలాగ తెలివి ఉండదు, మీకు ఎలాగ జ్ఞాపకం ఉండదు, ఇదన్నా చేస్తుంటే అప్పుడన్నా జ్ఞాపకం వస్తుంది నా గురించి, అప్పుడన్నా మీ నోళ్ళు విప్పి మీరే చెప్పకపోయినా మీ కుమారులను అడుగుతారు. ఏం పోయే కాలం అమ్మా, 2 అంతస్తులు బిల్డింగ్ పెట్టుకొని 7 రోజులు అక్కడికి వెళ్ళి ఆ తాటాకిలోకి బతుకుతున్నావు. ఇంతకుముందు అందరూ పూరిళ్ళు అయితేనే కదా కష్టపడి కట్టుకున్నావు 2 అంతస్తులు, అదేదో ఇంకెందుకు మరి బంగ్లా కట్టుకోవడం? శుభ్రంగా అక్కడే ఉండేవాళ్ళం కదా, ఇన్ని లక్షలు పెట్టి ఎంత ఎందుకు కట్ చేసుకోవడం? ఆ పూరిళ్ళలోనే ఉండేవాళ్ళంగా, ఆ తాటాకిల్లోనే ఉండేవాళ్ళంగా అని అంటారా? అనరా? అంటారు. మరి ఆడికి మరి ఉండదు. ఇక్కడేమో ఒక రూమ్ ఉంటుంది ఆడికి, ఆ తాటాకి రూమ్లో ఏముంటుంది ఆడికి రూము? అడుగుతాడు ఆడు, నేను ఇక్కడ ఉన్నా, నేను వెళ్తాను అని. 7 రోజులు ఆ పన్నశాలల పండుగకి చూడండి, వాక్యంలో ఆ మాట రాయబడిందని ఎప్పుడైతే విన్నారో ఎమ్మటి ఏం చేశారు? ఆ మాటని పాటించటానికి వెళ్ళిపోయారు. అందరినీ ప్రేరేపిస్తున్నారు జనులు అందరినీ. అలా పన్నశాలలు వచ్చి 7 రోజులు ఏం చేశారంటే తెలుసా? చూడండి 7 రోజులు ఏం చేశారు వాళ్ళు. 17వ వచనము మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పన్నశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువా దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలులు అలాగ చేసి ఉండలేదు. అది దౌర్భాగ్యం. ఎక్కడ యెహోషువా, ఎక్కడ వీళ్ళు? అన్ని సంవత్సరాలు ఈ పన్నశాలలు పండుగ చేయలేదు. ఇంకే కుమారుడు అడుగుతాడు? ఏ తల్లులు విప్పి చెప్తారు నోర్లు? అలా ఎరగిన తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఇదివరకు ఎప్పుడు జరగలేదు అది. అప్పుడు ఏమైందో చూడండి 18వ వచనము అప్పుడు వారికి బహుగా సంతోషం పుట్టెను, ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము యజ్రా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించవచ్చును. వారి ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చెప్పిన 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకునిరి. 7 రోజులు ఏం చేశారు తెలుసా? యజ్రా వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాడు, వీళ్ళు వింటానే ఉన్నారు. 7 రోజులు వాక్యాన్ని వినిపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వింటూనే ఉన్నారు. చూడండి ప్రేమైన దేవుని పిల్లరా, వాళ్ళకు వాక్యము ఎంత శక్తి కలిగిందో వాళ్ళకి అర్థమైంది. దేవుని మాట ఎంత బలమైనదో, ఎంత అవసరమైనదో, అది లేక నేను నా కుటుంబము ఇలా అయిపోయాము అని వాళ్ళకి అర్థమయ్యింది. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన మాటల ప్రకారంగా బ్రతకపోతే నాకు మరణం అంట, నాకు కీడంట, నాకు శాపం అంట. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఈ కీడు వచ్చిందో, ఎందుకు నాకు ఈ కీడు వచ్చిందో. నేను ఆడికెళ్ళి ఈడికెళ్ళి రాలేదు, నేను దేవుని మాటలు వెనకొచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఆడికెళ్తే కీడు, ఈడికెళ్తే కీడు కాదు. సచ్చినోడు ఇంటికి వెళ్తే కీడు, లేకపోతే ఫలానా ఇంటికి వెళ్తే కీడు కాదు. ఈ కీడు వచ్చింది ఎందుకంటే నువ్వు యెహోవా మాట ప్రకారంగా బ్రతకలేదు.
మనమేమో వాడి మీద ఈడి మీద అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో కీడు వచ్చింది అనుకుంటాం. కానీ మీకు తెలుసో లేదో, కీడు తెప్పించేది యెహోవా. అప్పుడప్పుడు అనిపిస్తుంటది అన్నమాట, అక్కడికి వెళ్తే శిక్ష ఇస్తే దేవత కాదు దేవుడు అనమాట వెళ్ళినందుకు. కానీ మనం ఏమనుకుంటాం, ఆమె శిక్ష ఇస్తుంది అనుకుంటాం. మన అంత భ్రమలు అవన్నీ. మనము దేవుని మాట వినకుండా అక్కడికి వెళ్ళి, దేవుని మాటకు లోబడకుండా అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేసి మనం తెచ్చుకుంటాం. మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆమె శిక్షిస్తుందని, కానీ విషయం ఏంటంటే ఇక్కడ శిక్షించేది దేవుడు. 7 రోజులు విన్నారంట వాక్యాన్ని. ఎక్కడుండి? తాటా గెల్లల్లో ఉండి, పందిళ్ళ కింద ఉండి 7 రోజులు వాక్యాలు విన్నారంట. ఎవరు తెలుసు అక్కడ రాయబడినమాట, చెరలో నుండి వచ్చిన వారందరూ కూర్చున్నారంట. వాళ్ళకి బాగా తెలిసింది అవునా, అక్కడ రాయబడింది అన్నమాట. చెరలో నుండి వచ్చిన వారందరూ ఏం కూర్చున్నారు, పన్నశాల వేసుకుని ఆడు కూర్చున్నారు. నాకు తెలిసి ముందు వరుసలు వాళ్ళే ఉండి ఉంటారు, ఎందుకు అనుభవించి వచ్చారు కాబట్టి. చాలా సరదాగా చెబుతున్నాను, కానీ చాలా సీరియస్ ఇష్యూ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన మాటలు ఎంత విలువైనవో ఇప్పుడు మీకు అర్థమవ్వాలి. ఎందుకు భక్తులు అయ్యా నీ మాటలు మేలిమి బంగారం కంటే మిన్నయ్యాయి, రత్నరాశుల కంటే కోరదగినవి, నీ మాటలు జుంటితేనెల కంటే మధురమైనవి అని ఎందుకు అన్నారు? ఇప్పుడు అర్థమవుతుంటుంది మనకి. మేమేమో బంగారం విలువైంది అనుకుంటున్నాము, రత్నరాశులు విలువైంది అనుకుంటున్నాము, భక్తులందరూ పిచ్చోలు అనుకుంటున్నాం. ఇదేట్రా ఆయన వాక్యము బంగారం కంటే వెండి కంటే విలువైంది ఏంటి, రత్నరాశుల కంటే కూడా కోరదగింది వాక్యం ఏంటి, వాళ్ళందరినీ పిచ్చోళ్ళు అనుకున్నాము, మాకు ఇప్పుడు అర్థమైంది మేమే పిచ్చోళ్ళం అని. ఇప్పుడు అర్థమైంది అనమాట, పౌలు గారిని పిచ్చోళ్ళు అనుకున్నాము, ఇదేట్రా ఆయన ధనవంతుడు బాగా చదువుకున్నోడువి, అయ్యన్నదులు వేసి ఊరూరా గ్రామం గ్రామం ఏదో ఎవడో లేనట్టు, వెనక ముందు ఎవడో లేనట్టు, ఏది తినడానికి గతి లేనట్టు, వాడి పెడితే తిందాము లేకపోతే పెట్టకపోతే ఉపవాసంతోనో ఆకలి దప్పులతో ఉండి ఏసైని ప్రకటించడానికి ఊరూరు తిరిగావు, నీకేం పోయే కానవరా నాయన, చక్కగా తారస పట్టణంలో మీ నాన్న ఒక ధనవంతుడు, చక్కగా ఇల్లుంది, సొంత ఇల్లు ఉంది అని అనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది, ఆ ధనవంతుడు అనుకుని ఉంటాడు, ఊరే నీకేం పోయే కాలం రా బాబు, పురుగులు రోగాలు వచ్చింది, నా కురుపులు వచ్చాయి, తినడానికి లేదు, అయినా దేవుడు 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 అంటావేట్రా నాయన అని బతుకున్నప్పుడు ధనవంతుడు అని ఉంటాడు దరిద్రుణ్ణి. చనిపోయింది అత అర్థమైంది. ఏమర్థమైంది? ఊరే బాబు నువ్వే గొప్పవాడురా నాయన అని. నువ్వు ఎందుకు దేవుని మాటలకు అంత ప్రియారిటీ ఇచ్చావో, ఎందుకు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికవు, నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. అవునా కదా, అక్కడ రాయబడిన మాట అదే. ధనవంతుని ఏమంటాడు అబ్రహాము గారు, నీకిష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికావు. కానీ ఈ దరిద్రుడు ఏం చేశాడు? దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, అనగా దేవుని వాక్యం ప్రకారం బ్రతికాడు. దేవుడు ఏ మాట చెబితే ఆ మాటకి విధేయుడై బ్రతికాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, ముద్ద దొరక్కపోయినా సరే ఆయన మాటలు మాత్రము విడిచిపెట్టలేదు. అందుకే నెమ్మదిగా బతుకుతున్నాడు, అందుకే నువ్వు ఇక్కడ వేదన పడుతున్నావు అని. ఆయన దేవుని మాట ఎందుకు అంత ప్రాముఖ్యమైనది, దేవుని మాటలకి ఎందుకు అంత విలువనిచ్చారు? ఏంటి బైబిల్ గ్రంథం తెరవగానే అందరు లేచి నిల్చోవాలా? నిల్చున్నారు మరి, వాళ్ళకి అర్థమైంది. నిల్చోకపోతే నిజంగా ఒకరోజు ఒక పూట అంతా విన్నారంట నిల్చొని, ఇంకోసారి 7 రోజులు ప్రతిరోజు విన్నారంట వాక్యం. 24వ రోజు వచ్చారంట చూడండి, మళ్ళీ ఇంకొక రోజు వచ్చారు. ఇది చెప్పి నేను ముగిస్తాను. 9వ అధ్యాయము 1వచనము. ఈ నెల 24వ దినమంది ఇజ్రాయేలులు ఉపవాసం ఉండి, మొదటి రోజేమో ఒక పూట విన్నారు, తర్వాత 2వ రోజు మళ్ళీ వాళ్ళే వచ్చి అడిగారు మాకు చెప్పాయి అని. అప్పుడు 7 రోజులు పండగ చేసుకొని పన్నశాలల కింద ఉండి విన్నారు, మళ్ళీ 24వ రోజు వచ్చారంట. ఈరోజు 24వ తారీఖు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఉపవాస దినం ప్రకటించారంట. గోనె పట్ట కట్టుకొని ఏం చేశారు చూడండి అక్కడ, ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇజ్రాయేలీలు అన్యుల జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 7 రోజులు వాక్యాలు విన్నారంట, 24వ రోజు వచ్చి ఏం చేశారంట తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని తల ఏం పోసుకున్నారు? బూడిద పోసుకొని
వాళ్ళ పాపాలను వాళ్ళ పితరుల పాపాలను కూడా ఒప్పుకుంటారంట. ఎందుకు? యజ్రా గారు బాగా నూరు పోశారు, మీ పితరులు ఇలా ద్రోహులు రా నాయన, మీ పితరులు ఎంత దౌరిద్రమైన పాపాలు చేశారు, వాళ్ళ వల్ల మీకు ఈ శ్రమలు, వాళ్ళు కానీ యెహోవా అని చెప్పుంటే, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు మీకు చెప్పుంటే చక్కగా మీరు కూడా సుఖంగా ఉండేవాళ్ళు, ఆ మాటల ప్రకారం బ్రతుకుతూ, మీకు వాళ్ళు చెప్పలేదు అందుకే మీకు ఈ బాధ వచ్చింది అని చెప్పగానే మా పితరులు ఇంత దరిద్రులా అని అర్థమయ్యి, పానీలే వాళ్ళు మా పితరులే కదా, మరి వాళ్ళ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళ పాపాలు కూడా ఒప్పుకుంటున్నారండి, వీళ్ళ పాపాలు కాదు సుమా. తర్వాత కింద మాట చదివితే ఒక జామంతా నిల్చుని వాక్యం అన్నారంట, ఒక జామంతా వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారంట. ఆ మాట చదివి మనం ముగించి వేసుకుందాం చూడండి. అక్కడ చూసారా రెండవ వచనంలో ఇజ్రాయిల్ అన్ని జనుల నుండి ఏమయ్యారంట, ప్రత్యేకంగా నిలబడ్డారంట. అరే బాబు మీరు పక్కన ఉండండి మేము ఇక్కడ ఉంటామని చెప్పారంట. ఏ అప్పుడు దాకా బాగా కలిసి ఉన్నారు అన్నిలతో, ఇప్పుడు ఏమన్నారు తెలుసా, మీరు పక్కన ఉండండి, ఏ మీ వల్లే మాకు వచ్చింది ఈ తెగులు, మీ ఆచారాలు, మీ ఆలోచనలు, మీ మనసు ప్రకారంగా బ్రతికి మీ దేవతలకు మొక్కి మాకు ఈ కర్మ, మీరు ముందు పక్కన ఉండరు నాయన అని వాళ్ళు పక్కనెట్టేసి వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా అయిపోయారంట. అయిపోయి ఉపవాసం ఉండి గోనె పట్టుకొని బూడిద పోసుకొని ఒక జామంతా ఏం చేశారంట తెలుసా, మూడవచనము, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయిచు వచ్చారు. ఆ రోజంతా స్టాండింగ్ అనంట. ఏంటంట, ఆ రోజంతా స్టాండింగే, ఉదయం నుండి మధ్యాహ్నం దాకేమో నిల్చొని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారంట. ఏమి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని ఏమి తినకుండా ఖాళీ గడుపుతో వచ్చి ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం నిల్చొని చదువుతున్నారంట. ఒక పూట అంతా ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఏం చేశారంట, ధర్మశాస్త్రాన్ని చదివారంట. మరి తర్వాత మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా రెస్ట్ అనుకుంటున్నారా, వారి పాపాలని ఒప్పుకున్నారంట. ఈ రెండు కరువు అయిపోయినాయి క్రైస్తవంలో, అందుకే మనకి ఈ శ్రమలన్నీ కూడా. చదివేవాడు లేడు వాక్యాన్ని, అయ్యో చదివితే అర్థమైంది ఏమని, నేను పాపిని అని. చదవకపోతే ఏమర్థమైంది మనం, వాక్యం చదవనంతవరకు మనం ఏమంటాం, మనకు మించిన నీతిమంతులు లేనట్టే ఉంటుంది. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత తెలుసుద్ది నువ్వెంత నీతిమంతుడో, నేనెంత నీతిమంతుడో. చూడండి ఎంత క్రమం ఉందో అక్కడ. వాక్యాన్ని చదివారు ఒక జామంతా, చదువుతుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యో మా పితరులు ఇంత దౌర్భాగ్యులా, మా పితరులు ఇలా చేశారా, మా పితరులు అలా చేశారా, ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా, ఇదిగో ఎక్కడో ఉన్న రాహాబు వేష గుండె బద్దలు అయితే కళ్ళార చూసిన ఈ మూర్ఖులు హృదయాలు బద్దలు అవ్వలేదా. ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉంటుంటే ఆటోమేటిక్గా మధ్యాహ్నానికి వాళ్ళు అర్థమైపోయింది, మేము మా పాపాలు ఒప్పుకుంటే కానీ ఈ దేవుడు మమ్మల్ని క్షమించడం అని. వాక్యము చదవటము అందుకు చదవాలి. నీ పాపాలు నా పాపాలు, నీ దోషాలు నా దోషాలు, నీ అతిక్రమాలు నా అతిక్రమాలు తెలియబడటానికి వాక్యం చదవాలి. ఎంత చక్కగా ఒక క్రమములో ఉంది చూసారా. వాక్యం చదివారు ఒక జామంత చెప్పు, వాళ్ళకి అర్థమైంది ఆహా మేము ఇలాంటి వాళ్ళమని. తర్వాత జామంత పాపాలు ఒప్పుకుంటున్నారంట. నిల్చుని ప్రియమైన దేవుని పిల్లారా, తర్వాత స్తుతించడం ప్రారంభిస్తారు. కానీ నేను ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నాను అంటే, వాక్యం అనేది మీ దగ్గర చేతిలో ఉన్న ఆ 250 రూపాయలు, మీరు ఒక ఏదో 250 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు లేకపోతే 1500, మీరు చాలా సింపుల్గా చూస్తున్నారేమో కానీ మీకు తెలుసలేదు, అదే మీ కుటుంబ శాపానికి కారణం, అదే మీ కుటుంబ ఆశీర్వాదానికి దీవెనకి కారణం, అదే మీ కుటుంబ మేలుకు కారణం, అదే మీ కుటుంబ కీడుకు కారణం. ఆ బైబులే మీ కుటుంబం జీవించడానికి కారణం, ఆ బైబులే మీ కుటుంబం మరణానికి పాత్రలవడానికి కారణం. బైబిల్ని చూస్తే ఒక పక్క ప్రేమ రావాలి, ఒక పక్క భయం రావాలి. అర్థమవుతుందా మీకు? బైబిల్ని చూస్తుంటే, వాక్యాన్ని చూస్తుంటే ఒక పక్క దేవుని ప్రేమ గుర్తు రావాలి, ఇంకొక పక్క దేవుని భయం గుర్తు రావాలి. కానీ చివరికి మనం ఏం చేయాలి తెలుసా, దేవుని ప్రేమకే నోచుకోవాలి, దేవుని ఉగ్రతకి నోచుకోకూడదు. యెహోషువ కానీ మోషే గారు కానీ అంత చెప్పేమన్నారంటే, ఇదంతా కూడా ఎందుకు దేవుడు చెప్పాడంటే, మీరు జీవాన్ని కోరుకుంటారు అని. అరే ఇది కూడా వాడు తాగి తాగి చచ్చిపోయాడురా అని నీ కుమారుడికి ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు కూడా తాగి తాగి చచ్చిపోరని చెప్పడానికి కాదు, అరే వాణ్ణను చూసుకొని నువ్వన్న మారి మంచిగా బ్రతుకుతావని. దేవుడు కూడా అంతే.
వాళ్ళందరూ ఇజ్రాయెల్ అందరిని ఎందుకు చూపిస్తున్నారు అంటే మనం కూడా అలా పాపాలు చేసి వాళ్ళకి శిక్ష పొందాలని కాదు. వాళ్ళు ఎలాగైతే దేవుని మాటలకు లోబడకుండా ఉన్నారో, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎలాగైతే దేవుని మాటలకు లోబడకుండా ఉంటే నిజంగా దేవుడు ఉగ్రతను తెప్పించి అనేక మంది ఓచకోతుకో ఇచ్చేసినట్టు మన దేవుడు కొడాలి. ఒకరోజు 23,000 మంది కోడనాడు మామూలు విషయమా సర్పం కలిసి, మీకు అర్థమవుతుందా? 23,000 మంది శవాలు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఈ ప్రాంతంలో అసలు ఎంతమంది జనం ఉంటారు మా ఇల్లు చెప్పండి. మా అంటే ఈ ప్రాంతంలో మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు జనం? నిజంగా 23,000 శవాలు అలా మీద పడి ఉన్నాయంటే ఎలా ఉంటాయి చెప్పండి. మీకు ఊహలకి వెళ్ళలేకపోతున్నారు, మీకు అర్థమవుతాం లేదు విషయాలు. యహోవా దూత వచ్చి 130,000 మందిని 130,000 మందిని చంపేసినారు ఒక రోజు. ఏంటది అంత? ఆనాడు ఐగుప్తు దేశంలో ప్రతి చులు చులుకుల చచ్చిపోయిందంట. ఏ ఇంటికి వెళ్ళినా ఏడుపు బాలే. ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోయాడు, పెద్ద కుమారుడు చచ్చిపోయింది నేడుపు. సరే ఈ ఇంటికి వెళ్దాం, ఈ ఇంట్లో మా పెద్ద కుమారుడు చచ్చిపోయాడు నేడుపు. ఆ ఇంటికి వెళ్ళాడంటే మా ఇంట్లో కూడా చచ్చిపోయాడు నేడుపు. అలా ఏ ఇంటికి వెళ్ళినా శవము లేని ఇల్లు లేదు. దేశము ప్రేమని దేవుని కులారా ఐగుప్తులు. అసలు ఊహించండి, నువ్వు చూడు పట్టణాన్ని చిన్నదాన్ని టౌన్ ఊహించండి. మీరు ఏ ఇంటిలోకి వెళ్ళినా ఏడుపు, ఏ ఇంటిలోకి వెళ్ళిన రోదన, ప్రతి ఇంట్లో సేవ అంటే ఏముంటుంది చెప్పండి. ఎవడు ఎవరిని సముదాయించుకుంటాడు, ఎవడు ఎవరిని ఓదార్చుకుంటాడు? దానంతటికి కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయేలు దేవుడు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని న్యాయవిధులు ఇచ్చాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలాగ నీవు ఉండాలో చెప్పాడు ప్రేమ దేవుడుకులారు. కుదిరితే ఎప్పుడన్నా కంపల్సరిగా న్యాయవిధులు ఆ కట్టడలు ఆజ్ఞలు వివరించడానికి ప్రయత్నించారు. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలే, కానీ న్యాయవిధులు అంటే నీ పొరుగు అని పట్ల ఎలా ఉండాలో చాలా 150 160 దాకా ఉంటాయి. ఇవన్నీ కానీ మీరు చదివి నేర్చుకోకపోతే నిజంగా ఆ శ్రమను ఓర్చుకెళ్ళాం. వాళ్ళకు పోయేది భూమి మీద ప్రాణమే, మనకు పోయేది పరలోకం ప్రేమ దేవుడుకులారు. భూమి మీద సుఖం ఉండదు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా సుఖం ఉండదు. చాలా క్లియర్గా చెప్తున్నాను, దేవుని మాటలు మీరు పెడచెవిడి పెడుతున్నారేమో, దేవుని మాటలు ఈరోజు మీ చెవిడి పడితే ఆ రోజు ఆ ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నించండి. అది చూడండి, ఇది కూడా పన్నశాలలు పండగ చేయలేదు మీరు అనగానే నువ్వు అక్కడ ఆపి ముందు అది చేసి వస్తాం మళ్ళీ ఉండడానికి. నువ్వు అక్కడ ఆపే, నిజంగా అక్కడ ఆపేసినట్టు ఉంటుంది అక్కడ మీరు చూడండి. సరే ముందు మేము దీని దా ఇప్పుడు ఈ మాట తెలిసింది కదా, ఈ మాట ప్రకారం వెళ్ళి ముందు మా పాపాలు ఒప్పుకొని మేము సరి చేసుకుని మళ్ళీ వస్తాం, మళ్ళీ కూడా చదివి వినిపించు, అప్పుడు మళ్ళీ మేము ఏమైనా చేయమంటే మళ్ళీ చేసి వస్తాం. ఒక్కొక్క పాపాన్ని ఒక్కొక్క పాపాన్ని ఏం చేస్తున్నారు? అందుకే పౌలు అన్న మాట, నేడే ఎందుకు అన్నాడు ఈ ప్రాబ్లం. ఎంత బ్యూటిఫుల్ బైబుల్ చదువుకుంటే, వాక్యం ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో, దేవుడి మనస్సు ఆయన మనస్తత్వం ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో, ఆయన కృపకు నోచుకోవాలని మనం చేస్తే ఆయన శిక్షకు నోచుకునేలా తయారవుతున్నాం, ఆయన ప్రేమకు నోచుకునేలాగా మనం చేస్తే ఆయన కోపానికి నోచుకునేలా మనం తయారవుతున్నాం. ఏం పోయింది విని చేయటానికి? నేను రేపటి నుండి పాపం చేయనయ్యా అని అనుకోవడానికి ఏం పోయింది నీకు? ఏమన్నా వేల ఖర్చా? క్షణికమైన లోకాశల కోసం పౌలు గారు నిజంగా చెప్పారు. అందుకే మీ మధ్య అంటున్నారా, ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం, ఏ మాటని పడితే అప్పుడే మారు మనసు పొందని అన్నాడు ఆయన. నాకు ఈ మాట చదివిన తర్వాత ఆ మాట గుర్తొచ్చింది. మీరు అనుకుంటున్నారేమో దేవుడు చిన్నవాడు అని, పాతిని మనం చదువుతుంటే ఆయన సైన్యములకు అధిపతి అనే యెహోవా. ఎవరు? సైన్యములకు అధిపతి అనే యెహోవా. ఆకాశ సైన్యం ఆయనదే, భూమి సైన్యం ఆయనదే, జల సైన్యం ఆయనదే, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ఆయన సైన్యమే. ఆయన ఒకసారి భూమికి ఆజ్ఞిస్తే అలా చీ అలా లోపలికి అలా తప్పు. బైబుల్ ఆ సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, యెహోవా మాటను మీ చెవిని పడగానే, యెహోవా మాట మీ చెవిని పడగానే ఏం చేయాలి? ఆ మాట ప్రకారం ఎమ్మటే బ్రతికేయాలి. ఒకవేళ ఇంతకుముందు ఆ మాట ప్రకారం బ్రతకలేదా, ఎమ్మటే ఉపాధిని ప్రకటించుకొని దేవా నా బాబు క్షమించని
ఒక జామంతా నిలుచుని ఏడ్చారంట. క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనది పాపాలు ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం. దానికి బైబిల్ పదం మారు మనసు పొందడం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకోమన్నాడు. ఇక నేను ఏ పాపం చేయనయ్యా అని తీర్మానం తీసుకొని, ఇక నేను లోకంలో ఉన్నది ఏది చేయనయ్యా అని తీర్మానం తీసుకొని, మరి ఇప్పుడు దాకా చేసిన పాపాలు ఉన్నాయి కదా అవన్నీ పోవటానికి నేలలో మునిగి బాప్తిని తీసుకోమన్నాడు. అప్పుడు ఏమైతుందంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి మళ్ళీ ఆ పాపం చేయకుండా చేస్తుందమ్మా నీకు అని చెప్పాడు. మారు మనసు బాప్తిస్మము అప్పుడు పరిశుద్ధాత్మ వరము. కాబట్టి వాక్యం చెవిన పడగానే దయచేసి ఆ మాటల ప్రకారంగా కష్టమైన నష్టమైన బాధ అయినా మీరు మారడానికి ప్రయత్నించండి. లేకపోతే కుటుంబాలు కుటుంబాలు, ప్రాంతాలు ప్రాంతాలు, దేశాలు దేశాలు చరిత్రలో లేకుండా పోయాయి. ఇజ్రాయేల్ ఉత్తర భాగం కనపడలేదు తర్వాత. ఇజ్రాయేల్ సుదొమ గొమొర్ర కనపడలేదు. ఓ దేవుడు మామూలు వాడు కాదు దేవుడులా, మీకు అర్థం అవటం లేదు. తెలుసుకుని అర్థం చేసుకోండి. దేవుడు ఎలా బ్రతకమంటున్నాడని అడుక్కోండి. సేవకోండి, సరి విశ్వాసం అడుక్కోండి. చదువు వస్తే చదువుకోండి. గుజామంతా చదివారట, ఈ గుజామాలకు అర్థమైపోయింది మా పాపాత్మని. అది చదవకపోతే పాపాత్మని అవదము. ఏ ముందు ఒక జామంతా పాపాలు ఒప్పుకొని ఒక జామంతా చదవచ్చుగా, అప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు ఒప్పుకుంటాం, దేవుడికి ఇష్టం వచ్చినట్టు ఒప్పుకో. వాక్యము ప్రామాణికము, దాని తర్వాత దానిలో నుండి ప్రార్థన ఎలా చేయాలో ఉంది, దానిలో నుండి పాపాలు ఎలా ఒప్పుకోవాలో ఉంది, దానిలో నుండి ఎలాగ నువ్వు బ్రతకాలో ఉంది, దానిలో నుండి సమస్తం ఉంది. ఆయన ఆరాధించడం ఎలాగో వాక్యంలోనే ఉంది. వాక్యం అన్నిటికీ మూలము ప్రియమైన దేవుడు. ఆ వాక్యంలోనే ప్రార్థన ఎలా చేయాలో ఉంది, ఆ వాక్యంలోనే ఎలాగ ఆరాధించాలో ఉంది. మనం ఒక భాగాన్ని తీసుకుని దానికి ఏ పరిమితం అయిపోయాం, మీకు అర్థమవుతుందా? మన మీద ప్రార్థనే గొప్పదని వెళ్ళిపోయాం, ఆరాధనే గొప్పదని వెళ్ళిపోయాం. అవన్నీ వాక్యంలో నిజంగా అనిపిస్తుంది అప్పుడు మీకు అర్థం అవడానికంటే. ఇదిగో ఈ రెండంతస్తుల బిల్డింగ్లు కంటే కూడా ఆ రోడ్డు మీద ఉన్న చిన్న పాప ఉంది చూసావా, దానికోసం ప్రాకులాంటిది ఏమంటామా? అలాంటిది వాక్యము ప్రతి దానికి. అది ఎక్కువ చదువుతున్నప్పుడు ఎక్కువ వింటున్నప్పుడే ఏడుపు వచ్చింది. వాళ్ళు ధర్మశాస్త్రం విన్న తర్వాత ఏడ్చాడా, వెనక ముందు ఏడ్చారా? ఇప్పుడు భక్తులు అన్న మాట మీరు చూడండి, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రం ధ్యానించబడి ఎందుకు ధరడం మీకు అర్థమవుతుంది. అప్పుడే వాడు పాపాలు ఒప్పుకుంటాడు, అప్పుడే దేవుడు ఆనందం చేస్తాడు. పాపాలు పోకుండా దేవుడు అని స్వీకరించడు కదా, మరి ఆ పాపాలు పోవాలంటే ధర్మశాస్త్రం చదవాలి, ఆ పాపాలు పోవాలంటే ధర్మశాస్త్రం వినాలి. భక్తులందరూ దీనివల్ల ఎందుకు వాక్యాన్ని చదువుతున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు రాత్రి జాములు కాకమునిపే నేను నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేల్కొంటున్నానని ఎందుకు అంటున్నాడో మీకు అర్థమవుతుంది. మీరు సమయాన్ని చాలా ఈజీగా గడుపుతూ లోకంలో బ్రతకడం కోసం వాక్యం చదివే తత్వం లేదు, వాక్యం వినే తత్వం లేదు. కానీ అన్నీ బాగుండాలనుకుంటే మీ భ్రమ. నేను మళ్ళీ చెబుతాను, మీ శాపానికి మీరే కారకులు, మీ కీడుకి మీరే కారకులు, మీ మరణానికి మీరే కారకులు. ముందు నిన్ను దేవుడు ఎలా బతుకమన్నాడు అలా బతుకు. ఎవడు బతుకుతున్నా అమ్మ బతకపోయినా పర్లేదు, నాన్న బతకపోయినా నీకు నాకు అనవసరం. ఎవడు భక్తి జీతం వాడదే, పౌరు పిచ్చోడు కాదు. ఈ లోకపు నటన గతించుతున్నది భార్యకి భర్త లేదు, భర్తకు భార్య లేదు, తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు. అరే బాబు నీ భక్తి నువ్వు కాపాడుకో. మా అమ్మ లేదు, మా నాన్న లేదు, మా భర్త లేడు, మా అన్నయ్య బాలేడు, మా చెల్లి లేడు, మా ఆవిడ లేదు, మా పిల్లలు లేరు, ఇవన్నీ జాంతనే. అయ్యా మాకు పెళ్లి గురించి చెప్పు అంటే ఆయన చెప్తారు పెళ్లి ఇది ఇది అని చెప్పుకుంటే చాలా, పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ముందు ఈ లోక నటన పోతున్నాను, ఆయన భార్య లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, చచ్చిపోయిన తర్వాత ఆమె నిన్ను తోచేస్తుంది. ఈ లోకపు నటన గతించుచున్నది అంటారన్నమాట. కొలిందిన పాపం పెళ్లి గురించి డౌట్లు అడుగుతారనమాట. డౌట్లు అడిగితే అన్ని చెప్పేసి చివరి అంటాడు, ఇక పెళ్లి చేసుకుందాం, అలా చేసుకుందాం, ఎలా చేసుకుంది, ఇక ఆదరణ ఆయన. ఈ లోకపు నటన గతించిపోతుంది, ముందు భక్తిని కాపాడుకోవాలి. మాటలు ఎంత విలువైన
మీరు వాక్యాన్ని చదవనంత వరకు, మీరు వాక్యాన్ని ధ్యానించినంత వరకు, మీరు వాక్యాన్ని వినంత వరకు, ఆ వాక్యం వినటువంటి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు ఏమి విన్నారు, అర్థమయ్యేలా విన్నారు, వాళ్ళ మారు మనసు కలిగేలా విన్నారు, వాళ్ళ ఏడుపు వచ్చేలా విన్నారు, వాళ్ళు ఎలా విన్నారు తెలుసా, ఆ వాక్య ప్రకారంగా బ్రతికేలా విన్నారు. లేకపోతే మళ్ళీ చెబుతున్నారు ఆ ఏడు పదాలు మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి, జీవం మరణం, ఆశీర్వాదం దీవెన శాపం, కీడు మేలు మీ చేతుల్లో పెట్టేశాడు దేవుడు. 250 రూపాయల బుక్లో పెట్టాడు. దీన్ని ధ్యానించుకుంటూ ఆ ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబాన్ని బ్రతికల చేసుకుంటే మీరు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. మళ్ళీ చెబుతున్నాడు ఆశీర్వాదం అనే ధనం కాదు, ఇల్లు కాదు, ఆస్తులు కాదు, అదంతా సాతాను మీకు వేస్తున్న వల్ల ఉచ్చు. చాలా జాగ్రత్త పెట్టుకోండి. దయచేసి ఆనాడు ఇజ్రాయిల్ మనకు మాదిరిగా ఉన్నారు, వాళ్ళ దృష్టాంతాలుగా ఉన్నారు. కాబట్టి వాక్యం వినంగానే ఆ వాక్య ప్రకారంగా బ్రతకడం నేర్చుకోండి. ఒక వాక్యం అర్థం కాకపోతే అయ్యో ఏంటి వాక్య భావం అని సేవకుని అడగడం నేర్చుకోండి. అర్థమైన తర్వాత ఏడవడం నేర్చుకోండి, అయ్యా ఇంత ప్రేమ చూపిస్తే ఇంత పాపాత్మ నేను, నువ్వెంతగా మమ్మల్ని ప్రేమిస్తుంటే మేమెంతగా నిన్ను నిజంగా పడిచవలు పెట్టామని ఏడవటం, ఒప్పుకోవటం, ధర్మశాస్త్రాన్ని చదవటం, ఇవన్నీ చేస్తే నిజంగా ప్రేమను దేవుడుకుంటారా? ఏముంటుందంటే మనం దీవించబడతాం. ఈ మాటలు చెప్పడం కనుక దేవుడి ఉద్దేశం ఏంటో ఆ మాట చదివేసి నేను ఇప్పిస్తాను. మళ్ళీ దేవుడు చేసుకుంటాను అండి, పోయిన వారం మీరు లేరు కాబట్టి ఆ మాటను ఒకసారి చదివిస్తాను. 30వ అధ్యాయం దీర్ఘదేశకాండ 30వ అధ్యాయం పంతొమ్మిదవ వచనం, దీర్ఘదేశకాండ 30వ అధ్యాయం 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏంటట చివరి మాటలు ఇవ్వ మోషేకి, వాళ్ళందరూ నిల్చోబెట్టి ఇదిగో మీ ముందు నేనేం చేశాను తెలుసా, జీవాన్ని మేలుని, జీవాన్ని ఆశీర్వాదాన్ని, మరణాన్ని శాపాన్ని మీ ముందు ఉంచి ఈ ఆకాశాన్ని ఏం చేస్తున్నాను మీ మీద సాక్షులుగా పెడుతున్నాను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకు నీ దీర్ఘాయువుకు మూలమై ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ ప్రాణము నీ దీర్ఘాయువు వేరే వల్ల రావట్లేదు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు. ఎవరంట, నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. అది మోషే యొక్క చివరే, దేవుని యొక్క చివరే ఆలాపన. నీవు నీ కుటుంబం ఏం చేయాలి తెలుసా, నీవు నీ సంతతి దేవుణ్ణి ప్రేమించి నీవు నీ ప్రాణము కాపాడబడినట్లు, నీ కుటుంబం ప్రాణము కాపాడబడినట్లు ఏం చేయాలంట, ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని అంగీకరించి జీవాన్ని కోరుకోండి. కాబట్టి దయచేసి దేవుని ఉద్దేశం మన జీవాన్ని కోరుకోవాలి అని, నీవు నీ కుటుంబము నేను నా కుటుంబము మనందరం జీవాన్ని కోరుకోవాలని, అంటే ఆ వాక్యం విని ఆ ప్రకారంగా పాపాలు ఒప్పుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతకడము నేర్చుకోవాలి అని. కష్టమైన నష్టమైన శ్రమ అయినా బాధ అయినా, అందుకే రోగులు అన్నాడు కదా, కరువు అయినా హింసైనా ఖడ్గమైనా ఏదైనా నీ నుండి ఎడబాపనా, ఎడబాపదయ్యా, ఎంత పెద్ద పెద్ద మాట్లాడతామో. దయచేసి మీరు అందరూ ఆశీర్వదింపబడాలి, మీరు మీ సంతతులు ఆశీర్వదింపబడాలి. అంటే యెహోవా వాక్యాన్ని భయముతో వినండి, బైబిల్ని జాగ్రత్తగా చూడండి. మన దీవించిన కదా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి ప్రభు ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎంతో విలువైన మాటలను నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభువా, నిజంగా నాయనా
ఆనాడు ఇజ్రాయేలీయుడు వాళ్ళకు బుద్ధి వచ్చింది ప్రభు. ఇన్ని శ్రమలు అనుభవించిన తర్వాతేనా మేము కూడా ఇంకా శ్రమలు అనుభవిస్తున్నాం ప్రభు, అయినా మాకు ఇంకా బుద్ధి రావటం లేదు నాయన. దయచేసి ప్రభు అయ్యా ఇప్పటికైనా మాకు బుద్ధి వచ్చేలాగా కృపను చూపించండి. నీ ధర్మశాస్త్రం నీ వాక్యము ప్రకారము నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని గైకొనకపోవటం వల్ల మాకు ఈ శ్రమలను మేము గ్రహించుకొని అయ్యా ఆ ప్రకారంగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి. ఆ ప్రకారంగా నేను నా కుటుంబమును అయ్యా జీవమును సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం